హాయ్ అండి, ఐమ్ భాగ్య. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇవాళ మనం బాడీకి చల్లదనాన్ని ఇచ్చే, టేస్టీగా ఎమ్మీగా ఉండే రెండు షర్బత్లు ఎలా చేయాలో చూద్దాం. ఒకటేమో వాటర్ మిలన్తో, ఒకటేమో ఖర్బూజాతో. సింపుల్గా చేసేసుకోవచ్చు, ఇంట్లో పిల్లలు కూడా ఇష్టంగా తాగుతారు, చాలా హెల్దీ కూడా. ఇవి చేసుకోవడానికి హాఫ్ వాటర్ మిలను, హాఫ్ ఖర్బూజా, సగు బియ్యాన్ని 2-3 అవర్స్ ఒక చిన్న బౌల్ నానబెట్టుకుని ఉంచుకోవాలి. అలాగే మనం తినే స్వీట్ని బట్టి షుగరు, అలాగే 1/2 లీటర్ పాలు. ముందుగా 1 గిన్నెలోకి 1/2 లీటర్ పాలు, 1/2 లీటర్ వాటర్ పోసుకొని గ్యాస్ మీద పెట్టుకోవాలి. అందులో మనం తీసుకున్న షుగర్ని వేసుకోవాలి, అలాగే సోక్ చేసుకొని ఉంచుకున్న సగు బియ్యాన్ని వేసుకోవాలి. సగ్గు బియ్యం వేసుకున్న తర్వాత గెంటతో 5 మినిట్స్ అలా ఇలా తిప్పుతూ మరిగించుకోవాలి పాలని, లేకపోతే సగ్గు బియ్యం ఉండలు కట్టే ఛాన్స్ ఉంటుందన్నమాట. తర్వాత 1 బౌల్లోకి 2 స్పూన్ల కస్టర్డ్ పౌడర్ని తీసుకోవాలి. నేనైతే ఇక్కడ స్ట్రాబెర్రీ ఫ్లేవర్ కస్టర్డ్ పౌడర్ తీసుకున్నాను, అది మన ఇష్టాన్ని బట్టి ఏదైనా తీసుకోవచ్చు. ఇక ఇందులో వేడి పాలు కొన్ని పోసుకొని ఉండలు లేకుండా కలుపుకొని మనం మరిగించుకునే సగ్గు బియ్యం పాలల్లో కలపాలి. కస్టర్డ్ పౌడర్ని పాలల్లో పోయగానే ఉండలు కట్టే ఛాన్స్ ఉంటుంది కాబట్టి గెంటతో కలదిప్పుకోవాలి. సగ్గు బియ్యాన్ని 1-3 అవర్స్ నానబెట్టి ఉంచాం కాబట్టి అవి వెమ్మటే పాలల్లో ఉడుకుతాయన్నమాట. ఈ పాలకైతే క్రీమీ కన్సిస్టెన్సీ వచ్చే వరకు మరిగించుకోవాలి. ఇలా క్రీమీ కన్సిస్టెన్సీ వచ్చాక దించేసుకొని చల్లబరుచుకోవాలి. ఇక ఇట్లా మరిగిన పాలు కనుక మనం కొంచెం టేస్ట్ చేసి చూసామంటే షుగర్ సరిపోయిందా లేదా అనేది తెలుస్తుంది. నాకైతే షుగర్ సరిపోయినట్టు అనిపించలేదు, అందుకని ఇంకొక 1/2 గ్లాస్ షుగర్ అనేది కలుపుకున్నాను. ఇక్కడ సగ్గు బియ్యాన్ని చూడండి, బాగా ఉడికాయి, పాలు కూడా బాగా మరిగి చిక్కగా అయ్యాయి. ఇక ఇవి చల్లారేలోపు మనము స్ట్రాబెర్రీ జెల్లీని తయారు చేసుకుందాం. 1 గిన్నెలో 3 కప్పులు వాటర్ని పోసుకొని గ్యాస్ మీద పెట్టుకోవాలి. ఆ వాటర్ మరికి 1 పొంగు వచ్చేదాకా ఉంచి, 1 పొంగు వచ్చాక మనం తీసుకున్న జెల్లీ పౌడర్ని అందులో కలుపుకోవాలి. జెల్లీ పౌడర్ ప్యాకెట్లో 2 ప్యాకెట్లు వస్తాయన్నమాట పౌడర్స్. ఆ 2 పౌడర్స్ని ఇలా కలుపుకోవాలి. నేను ఇక్కడ తీసుకున్న జెల్లీ పౌడర్ కూడా స్ట్రాబెర్రీ ఫ్లేవర్ అన్నమాట. ఇక జెల్లీ పౌడర్ వేసిన తర్వాత అయితే 1 పొంగు రానిచ్చి దింపేసుకోవాలి. దింపేసుకున్న తర్వాత 1 వెడల్పాటి ప్లేట్లో కానీ గిన్నెలో కానీ ఈ లిక్విడ్ని పోసుకోవాలి. దీన్ని రూమ్ టెంపరేచర్ దగ్గర ఉంచినట్లయితే మనకి జెల్లీ అనేది ఫామ్ అవుతుంది. ఇక నేను ఇక్కడ ఏం చేశానంటే, ఈ వేడిగా ఉన్న జెల్లీ లిక్విడ్లో నేను చియా సీడ్స్ని చల్లుకున్నాను. ఆ లిక్విడ్ అనేది వేడిగా ఉండడం వల్ల ఈ చియా సీడ్స్ కూడా అందులో బాగా ఉబ్బి జెల్లీలో మంచిగా కనపడుతుంటాయి అన్నమాట. మనం నవలినప్పుడు కూడా కరకరలాడుతూ ఉంటాయి. ఇక తర్వాత అయితే మనం వాటర్ మిలన్ని 1/2 తీసుకొని ముక్కలుగా కోసుకోవాలి. ముక్కల్ని మనం మిక్సీ జార్లో వేసి జ్యూస్ పట్టుకోవాలి. ఈ జ్యూస్ని గింజలు అవి ఉంటాయి కాబట్టి వడపోసుకొని జ్యూస్ని 1 గిన్నెలోకి సెపరేట్ చేసుకోవాలి. ఇక మనం తీసుకున్న వాటర్ మిలన్ ఖర్బూజా కూడా కొంచెం తీయగా ఉన్నట్లయితే మనకి షుగర్ అనేది కూడా తక్కువగా పడుతుంది. ఇక తర్వాత అయితే ఖర్బూజా పండును కూడా తీసుకొని 1/2 తీసుకొని ముక్కలుగా కోసి జార్లో వేసి బాగా జ్యూస్ పట్టుకోవాలి. ఖర్బూజాని అయితే గింజలు తీసి శుభ్రంగా తొక్కని పీల్ చేసుకొని మిక్సీ పట్టుకోవాలి. ఇక దీనిలో అయితే గింజలు అవేమి లేవు కాబట్టి వడపోసుకునే పని ఉండదు. జ్యూస్ని 1 గిన్నెలోకి సెపరేట్ చేసుకొని ఉంచుకోవాలి. ఇక జ్యూస్ పట్టేటప్పుడైతే చిక్కగా ఫ్రూట్ని అంతవరకు పట్టేసుకోవాలి, వాటర్ అనేది కలపకూడదు. ఇక ఇక్కడైతే చూడండి, మనం జ్యూస్లు పట్టేసరికల్లా ఇక్కడ జెల్లీ అనేది మనకి పూర్తిగా ఆరిపోయింది. ఇలా పూర్తిగా ఆరిపోయిన దాన్ని ఫ్రిడ్జ్లో కనుక 5 నిమిషాలు ఉంచామంటే ఇక చాకుతో కోసుకుంటే ముక్కలు ముక్కలుగా వచ్చేస్తుంది జెల్లీ అనేది. జెల్లీలు కూడా మన బాడీకి చల్లదనాన్ని ఇస్తాయి. ఇలా షర్బత్లో కలుపుకున్నట్లయితే టేస్ట్ ఉంటాయి, చూడడానికి అట్రాక్టివ్గా కూడా ఉంటాయి అన్నమాట, పిల్లలకి కలర్ఫుల్గా. ఈ జెల్లీని నోట్లో వేసుకుంటే సేమ్ స్ట్రాబెర్రీ టేస్ట్తో ఉందన్నమాట, స్ట్రాబెర్రీ ఫ్లేవర్ వాడడం కాబట్టి. ఇక తర్వాత అయితే మనం గ్లాస్లోకి ఫస్ట్ వాటర్ మిలన్ జ్యూస్ తీసుకోవాలి. నేను ఇక్కడ కలర్ఫుల్గా ఉండడానికని ఒకదాని తర్వాత ఒకటి ఇలా పోస్తున్నాను అన్నమాట. వాటర్ మిలన్ జ్యూస్ వేసాక ఐస్ క్యూబ్స్ వేసుకున్నాను. తర్వాత సగ్గు బియ్యాన్ని 2 గంటలు పోసాను పైనుంచి.
అంటే అడుగున సగ్గుబియ్యం చూడండి మంచి బాల్స్ లాగా కనిపిస్తూ ఉంది. తర్వాత పైన జెల్లీస్ వేసాను, తర్వాత ఏమో నట్స్ చల్లాను. తర్వాత వేరొక గ్లాస్లో ఫస్ట్ సగ్గుబియ్యాన్ని పోసాను ఒక 2 గంటలు, తర్వాత కర్బూజా జ్యూస్ని పోసాను. ఐస్ క్యూబ్స్ వేసుకున్న తర్వాత జెల్లీస్ వేసి పైన డ్రై నట్స్ చల్లుకున్నాను. చూడ్డానికి కూడా భలే కలర్ఫుల్గా ఉన్నాయి కదా, కలర్ఫుల్గా కానీ కాదు అంత టేస్టీగా ఉన్నాయి, అంత యమ్మీగా ఉన్నాయన్నమాట. ఇక అన్నీ వేసిన తర్వాత అయితే మళ్ళీ పైన ఐస్ క్యూబ్స్ వేసుకున్నామంటే చల్ల చల్లగా తాగేస్తారు పిల్లలైతే. పిల్లలైతే ఒక్కొక్కలో తాగేశారు, అంత యమ్మీగా ఉన్నాయి. మనం షర్బత్ని గ్లాసుల్లో ఎలా అయినా కలుపుకోవచ్చు, లేకపోతేనేమో ఇలా బౌల్లో కలుపుకోవచ్చు. ఫస్ట్ ఒక గిన్నెలో ఒక 4 గంటల సగ్గుబియ్యం కష్టాన్ని తీసుకొని దాంట్లో జ్యూస్ కలుపుకోవాలి. నేను ఫస్ట్ అయితే ఇక్కడ కర్బూజా జ్యూస్ కలిపాను, అందులో మనం ఐస్ క్యూబ్స్ వేసుకోవాలి. తర్వాత మొత్తం మిక్సీని స్పూన్తో ఒకసారి అలా కలిపుకోవాలి. అలాగే జెల్లీ పీసెస్ ఉన్నాయి కదా, జెల్లీ పీసెస్ వేసుకోవాలి. తర్వాత నట్స్ చల్లుకోవాలి, డ్రై నట్స్. ఇకంతే ఈ బౌల్ని కనుక ఫ్రిడ్జ్లో ఉంచుకున్నామంటే ఎప్పుడంటే అప్పుడు ఆ షర్బత్ని బయటకు తీసుకొని గ్లాస్లో సర్వ్ చేసుకోవచ్చు. తర్వాత వేరొక బౌల్ తీసుకొని అందులో కూడా 4 గంటల సగ్గుబియ్యం కష్టాన్ని తీసుకోవాలి. తర్వాత మనం పట్టుకొని ఉంచుకున్న జ్యూస్, వాటర్ మెలన్ జ్యూస్ ఉంది కదా, వాటర్ మెలన్ జ్యూస్ని కలుపుకోవాలి. అలాగే ఇందులో కూడా ఐస్ క్యూబ్స్ కలుపుకోవాలి. తర్వాత ఏమో మనకి జెల్లీస్ ఉన్నాయి కదా, జెల్లీస్ కలుపుకోవాలి. జెల్లీస్ కలుపుకున్న తర్వాత నట్స్ చల్లుకోవాలి. ఇక అంతే, వాటర్ మెలన్ షర్బత్ కూడా తయారైపోతుంది. ఇంకా మనం ఈ షర్బత్తుల్లోకి ఏమైనా ఫ్రూట్స్ వేసుకోవాలన్నా వేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ దానిమ్మ గింజలనేమో కర్బూజా షర్బత్లో వేసాను, అలాగే వాటర్ మెలన్ షర్బత్లో వాటర్ మెలన్ ముక్కలు చిన్న చిన్నగా కట్ చేసి వేసానన్నమాట. ఇక అంతే, మనకి కలర్ఫుల్గా ఎమ్మీగా ఉండే 2 షర్బత్లు అయితే తయారైపోయాయి. వీటిని ఫ్రిడ్జ్లో పెట్టుకుని ఎప్పుడంటే అప్పుడు గ్లాసుల్లో సర్వ్ చేసుకోవచ్చు. ఇక మనకి ఎండాకాలం అయితే అన్నం కూడా సరిగ్గా తినబుద్ధి అవ్వదు ఆ వేడికి. ఇక ఇలా కనుక షర్బత్ తయారు చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకున్నామంటే 2-3 డేస్ అయితే శుభ్రంగా తాగేయచ్చు. మనకి హెల్తీ కూడా ఇవి, మనకి పోషకాలు కూడా బాడీకి అందుతాయి. ఈ ఎండకి చాలా మంచిది, బాడీకి కూడా చల్లదనాన్ని ఇస్తాయి, అలాగే నీరసం లేకుండా కూడా ఉంటుంది. ఇక మనం సగ్గుబియ్యం కస్టర్డ్ని అయితే కొంచెం ఎక్కువ కలిపి పెట్టుకొని ఉంచుకున్నామంటే ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే 3 డేస్ వరకు మనం ఏ ఫ్రూట్ అంటే ఆ ఫ్రూట్ జ్యూస్ పట్టుకొని ఇందులో కలుపుకొని షర్బత్లా తయారు చేసుకోవచ్చు. అలాగే జెల్లీ కూడా ఒకసారి చేసుకున్నామంటే 2-3 డేస్ అనేది వస్తుందన్నమాట. ఈ షర్బత్లు తయారు చేయంగా ఇంకా నాకు సగ్గుబియ్యం కస్టర్డ్ అనేది కొంచెం మిగిలితే నేను మరుసటి రోజు ఇలా ఫ్రూట్ సలాడ్ లాగా తయారు చేశాను. ఇది షార్ట్ పెట్టాను కూడా, చాలామంది చూసే ఉంటారు. ఇలా సలాడ్లాగా చేసుకుంటే కూడా చాలా బాగుంది, కడుపులో అయితే చాలా చల్లగా హాయిగా అనిపించింది అనమాట ఇది తింటే. ఇక ఫ్రూట్ షర్బత్లో కూడా సబ్జా గింజలు నానబెట్టి 1 స్పూన్ కలుపుకోవచ్చు. నేనైతే జెల్లీలో వేసానని వేయలేదు. ఇక ఫ్రూట్ సలాడ్లో అయితే 1 స్పూను సోప్ చేసి ఉంచుకున్న ఇలా సబ్జా గింజలను వేసాను, చాలా బాగుంది. సబ్జా గింజలు కూడా మన బాడీకి చల్లదనాన్ని ఇస్తాయి. మీరు కూడా ఇంట్లో కంపల్సరిగా ట్రై చేయండి, ఎలా ఉందో నాకు కామెంట్ పెట్టండి. నా వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టండి, షేర్ చేయండి. అలాగే కొత్తగా చూసే వాళ్ళు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ, బాయ్ బాయ్.